చిన్నప్పుడు మనల్ని కంప్యూటర్ ల్యాబ్ కి తీసుకుని వెళ్ళిపోయి ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి అని ఎలా చెప్పారంటే, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అని చెప్పి చెప్పి బై హార్ట్ చెప్పించేసి ఎగ్జామ్ లో రాసి వచ్చేసాం. అంతటితో ర్యామ్ సంగతి అయిపోలేదు. తర్వాత పెద్ద యంత్రంతో ఫోన్ ఉన్న తర్వాత ఫోన్ లో మనకి ఫోన్ అమ్మేవాడు మనకి చాలా బిస్కెట్లు వేస్తూ ఉంటాడు అనమాట. ఏంటంటే ఎక్కువ ర్యామ్ ఉంటే మీ ఫోన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది, చాలా టాస్క్ లొకేషన్ చేస్తుంది అని చెప్పి. సో దీని మీద మొత్తం క్లారిఫికేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే కంపల్సరీ కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది కనుక క్లిక్ చేస్తే ఇలా నేను వీడియో పెట్టినట్టు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా పని చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక పని మీద వర్క్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫైల్స్ అన్ని ఒక బీరోలో పెట్టుకుంటాను, ఒక వర్క్ చేస్తున్న ఫైల్ మాత్రం తెచ్చి డెస్క్ మీద పెట్టుకుని వర్క్ చేస్తాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైల్ ఆ బీరోలో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాను. సో అలా కాకుండా నేను ఎక్కువ ఫైల్స్ మీద వర్క్ చేయాలి. సో ఎక్కువ ఫైల్స్ తీసుకొచ్చి డెస్క్ మీద పెట్టుకొని వాటి మీద ఈజీగా వర్క్ చేసేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తాను. అదే ఈజీగా ఉంటుంది కానీ నేను బీరువా మొత్తం తెచ్చేసి ఇక్కడ డెస్క్ మీద పెట్టేసుకొని ఒక్కొక్క ఫైల్ ఎత్తుక్కొని చేయటం కంటే ప్రీవియస్ మెథడే ఈజీగా ఉంటుంది. సో అలాగే మనము ప్రతి ఫైల్ని మన యొక్క హార్డ్ డ్రైవ్లో ఉన్న స్టోర్ చేసుకున్న ప్రతి ఫైల్ని ఒకే చోట నుంచి ప్రాసెసర్ తీసుకొని వర్క్ చేయటం కంటే ఇంకొక మెమరీలోకి తీసుకొని వచ్చి వర్క్ చేసి మళ్ళీ ఆ హార్డ్ డ్రైవ్లో పెట్టేయటం ఈజీ అన్నమాట. సో ఇంకొక మెమరీ అని చెప్పి నేను మెన్షన్ చేసిన చూసారా, అదే ర్యామ్, అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అన్నమాట. సో ఇదేం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ ఫైల్ని తీసుకొని వచ్చి తనలో స్టోర్ చేసుకొని ప్రాసెసర్కి కావాల్సినంత ఇచ్చేసి ప్రాసెసర్ నీ పని అయిపోయింది బో అంటే మళ్ళీ ఆ ఫైల్ని తీసుకెళ్ళి ఆ హార్డ్ డ్రైవ్లో పెట్టేస్తుంది అనమాట. సో ఇది ఈ మెమరీ అనేది ఎంత స్పీడ్గా ఉంటుంది అంటే హార్డ్ డ్రైవ్తో కంపేర్ చేసినా, యూఎస్బితో కంపేర్ చేసినా, ఇంకా ఏ మెమరీతో కంపేర్ చేసినా చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మదర్ బోర్డులోనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ ర్యామ్ అనేది మదర్ బోర్డులోనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇంటర్నల్ సర్క్యూట్స్ అనేవి అంటే ఐసీ అనేది చాలా స్పీడ్గా పనిచేస్తుంది ఎక్స్టర్నల్ సర్క్యూట్స్ కంటే, వైర్తో కనెక్ట్ చేసే సర్క్యూట్స్ కంటే. సో మనకి ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది ఎప్పుడు ఎందుకు తక్కువ ఉంటుంది అంటే 1 GB 2 GB 3 GB అని ఎందుకు తక్కువగానే ఇస్తారు, సో ఎందుకు ఇస్తారో కూడా నేను చెప్తాను చూడండి. సో ఎప్పుడైతే మనము తక్కువ స్పేస్ని స్పీడ్గా వర్క్ చేయించుకోవడం ఈజీ కానీ అదే ఎక్కువ స్పేస్ని తీసుకొని వచ్చి స్పీడ్గా వర్క్ చేయించాలంటే చాలా కష్టమైపోతుంది. సో ఈ ర్యామ్ అనేది ఎప్పుడు చాలా తక్కువగానే మనకు కనపడుతూ ఉంటుంది, అదే 4 GB 6 GB ఇట్లా కనపడుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము రెండు అప్లికేషన్స్ ఓపెన్ చేసామనుకోండి. సో ఈ రెండు ఫైల్స్ని ర్యామ్లో స్టోర్ చేసుకుంటుంది, ప్రాసెసర్ అడిగిన వాటిని రెండు అప్లికేషన్కి సంబంధించిన ఫైల్స్ని ఇస్తుంది, మళ్ళీ తీసుకుంటుంది. అదే ఒక 8 అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ఒక 4 5 దానికి ఆ ర్యామ్ కెపాసిటీని బట్టి స్టోర్ చేసుకుంటుంది, మిగతావి వదిలేస్తుంది. సో ఆ మిగిలినవి మనం ఓపెన్ చేస్తే, మిగిలిన అప్లికేషన్లు మనం ఓపెన్ చేస్తే మళ్ళీ అప్లికేషన్స్ని మనము ర్యామ్లోకి లోడ్ చేయాల్సి ఉంటుంది తప్ప ప్రీవియస్ స్టోరేజ్ అనేది ఉండదు. అక్కడ ర్యామ్ అనేది ఎక్కువగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు లోడింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ర్యామ్ అనేది స్లోగా ఉంది లేకపోతే మొబైల్ అనేది స్లోగా ఉంది అని చెప్పి మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. సో ర్యామ్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా మన మొబైల్ స్పీడ్ అనేది కూడా పెరుగుతుంది, ఎందుకంటే ప్రాసెసర్కి ఈజీగా డేటా అనేది అందుతుంది కాబట్టి. కంప్యూటర్లో ర్యామ్ అయితే DDR2 DDR3 DDR4 అని చెప్పి రకాలు ఉంటాయి. సో వాటి డిఫరెన్సెస్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, సో మీకు ఐ లింక్లో ఇస్తాను, సో మీరు అక్కడి నుంచి ఆ వీడియోని చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుంటాను. DSLR కెమెరాకి అలాగే మొబైల్లో ఉన్న కెమెరాకి అలాగే పాయింట్ అండ్ షూట్ కెమెరాకు ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకుందాం. ఒక పిక్చర్ తీయాలంటే మనము 3 రకాలుగా అంటే 3 డివైజ్లో తీయొచ్చు, ఒక DSLR, ఒకటి పాయింట్ అండ్ షూట్, ఒకటి మొబైల్ కెమెరా. సో జనరల్గా అందరికీ అవైలబిలిటీలో ఉండేది మొబైల్ కెమెరా. చాలామంది ఎవరైతే పేరెంట్స్ కానీ లేకపోతే మీరు కానీ ఇంట్రెస్టెడ్గా ఎక్కువ ట్రావెల్ చేసేవాడైతే పాయింట్ అండ్ షూట్ కొంటారు. అదే DSLR చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది అనమాట DSLR కెమెరా అనేది. సో ఈ మూడింటికి కంప్లీట్ డిఫరెన్సెస్ మనము ఈ వీడియోలో చూద్దాం. మీ యూజ్ని బట్టి ఎలాంటి కెమెరా మీరు తీసుకోవచ్చో కూడా ఈ వీడియోలో చెప్తాను.